అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏడు రాష్ట్రాలు కీలకంగా మారాయి స్వింగ్ స్టేట్స్గా పిలిచే ఈ రాష్ట్రాలు అగ్రరాజ్యం అధ్యక్షుడెవరో నిర్ణయించనున్నాయి దీంతో అక్కడి తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలు చెమటోడుస్తున్నాయి పెన్సిల్వేనియా రాష్ట్రంపై ఇరు పార్టీల అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు స్వింగ్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియాకు అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండటమే ఇందుకు కారణం అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది అవే స్వింగ్ రాష్ట్రాలు పెన్సిల్వేనియా అరిజోనా జార్జియా మిషిగాన్ నెవడా నార్త్ కరోలినా విస్కాన్సిస్ లను స్వింగ్ రాష్ట్రాలుగా పిలుస్తారు తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావటమే వీటి ప్రత్యేకత అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యమున్న రాష్ట్రాలని అర్థం ఈ ఏడు రాష్ట్రాల్లో తొంభై మూడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయని అంచనా అందుకే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు రెండు పేల ఇరవైలో ఏడు రాష్ట్రాలకు గాను ఆరింట జో బైడెన్ పైచేయి సాధించి అధ్యక్ష పీఠం అధిష్టించారు ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ హ్యారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియా రాష్ట్రం కీలకం పెన్సిల్వేనియాలో నెగ్గితేనే ఏ పార్టీ అభ్యర్థి అయినా శ్వేతసౌధంలో అడుగుపెట్టగలరు స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియాకు అత్యధికంగా పంతొమ్మిది ఎలక్టోర్లు ఓట్లు ఉండటమే అందుకు కారణం దాదాపు కోటి ముప్పై లక్షల జనాభా ఉన్న పెన్సిల్వేనియాలో రెండు ఇరవై ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు రెండు ఓట్ల ఆధిక్యత లభించింది పంతొమ్మిది ఎలక్టోర్ ఓట్లు ఉండడంతో కమలా హారిస్ ట్రంప్ పదే పదే ఈ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ట్రంప్పై హత్యాయత్నం కూడా ఈ రాష్టం జరిగింది ఎవరికి ఓటు వేయాలో మెజారిటీ ఓటర్లు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు తెలిపారు ఎన్నికల్లో ప్రతిసారి తమ రాష్టంపై ప్రధానంగా దృష్టి పెట్టడం ఆనందంతో పాటు చిరాకుగా ఉందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారు ఒకరు చెప్పారు దేశ ఆర్థిక పరిస్థితి సరిహద్దులపై తనకు ఆందోళన ఉందన్నారు ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు కేవలం మూడు శాతం మంది ఓటర్లు మాత్రమే ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆగస్టులో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది ఈసారి పెన్సిల్వేనియాలో పోటీ హోరాహోరిగా ఉంటుందని పెన్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు డెమోక్రాట్లకు కంచుకోటగా చెప్పే పెన్సిల్వేనియాలో ఇటీవలి కాలంలో రిపబ్లికన్లు బలమైన పోటీ ఇస్తున్నారు సమకాలీన ఎన్నికల్లో ఈ రాష్ట్రం ఏడు సార్లు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థికి ఐదు సార్లు రిపబ్లికన్లకు జై కొట్టింది దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉంది ట్రంప్పై జులైలో హత్యాయత్నం కూడా ఈ రాష్ట్రంలోనే జరిగింది ఈ నేపథ్యంలో వలసదారులతో నష్టంపై ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గ్రామీణ పట్టణ శివార్లలో ఓటర్లను ఆకట్టుకోవడానికి గాను ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు మరోవైపు హ్యారిస్ వర్గం పట్టణ ప్రాంత ప్రజల ఓట్లపై ఆశ పెట్టుకుంది వంద బిలియన్ డాలర్లతో పరిశ్రమలు ప్రారంభిస్తామని హ్యారిస్ హామీ ఇచ్చారు అయితే పెరిగిన ద్రవ్యోల్బణం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని నిపుణులు అంటున్నారు దేశ ఆర్థిక వృద్ధిపైనే ఇక్కడి ఓటర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది నిత్యావసరాల వస్తువుల ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెన్సిల్వేనియాలోనే వేగంగా పెరిగాయని తెలిపింది ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఆహార భద్రతపై ఆందోళనలో ఉన్నారని వెల్లడించింది అధిక ద్రవ్యోల్బణం కమలా హారిస్కు ప్రతికూలంగా మారే అవకాశముందని పేర్కొంది